नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणि. वेलकम बैक टू श्रावणीस किचन. ఈ రోజు మన కిచెన్లో మంచి టేస్ట్తో హెల్దీ డ్రింక్ని చూపించబోతున్నాను. ద్రాక్ష పండ్లతో రెండు రకాల రుచికరమైన డ్రింక్స్ అన్నమాట. నీరసంగా ఉన్నప్పుడైనా లేదా హెల్దీగా ఫ్రూట్ జ్యూస్ తాగాలన్నా చిటికలో ఎలా చేసుకుని తాగేయచ్చు. చాలా టేస్టీగా ఉండడమే కాదు, న్యూట్రిషన్ ప్యాక్ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి డెఫినెట్గా ఈ డ్రింక్స్ని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ నేను గ్రేప్స్తో రెండు రకాల డ్రింక్స్ని చేయడానికి నల్ల ద్రాక్షలు అలాగే గ్రీన్ ద్రాక్షల్ని తీసుకున్నానండి. ఇందులో విటమిన్స్ అయినా మినరల్స్ అయినా చాలా బాగుంటాయి. ముఖ్యంగా కంటి చూపుకి, హార్ట్ హెల్త్కి, బోన్స్కి చాలా చాలా మంచిది. అయితే వీటిని తినడానికైనా లేదా ఇలా జ్యూస్లా చేసుకోవడానికైనా ముందుగా వీటిని బాగా కడగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీటిపైన పెస్టిసైడ్స్ పౌడర్ వంటివి ఇవి పాడవకుండా ఎక్కువగా వేస్తుంటారు. సో వీటిని మనం యూజ్ చేయడానికి ముందుగా బాగా క్లీన్ చేయాలన్నమాట. వీటిని క్లీన్ చేయడానికి ఇప్పుడు ఒక బౌల్లోకి 1-2 టీ స్పూన్ల ఉప్పుని అలాగే చిటికెడంతా పసుపుని తీసుకోండి. అలాగే మనం తీసుకున్న ద్రాక్ష పండ్లు మునిగేటంత వరకు ఇలా నీళ్ళను తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న రెండు రకాల ద్రాక్ష పండ్లను తీసుకోండి. సో ఇలా సాల్ట్ వాటర్లోకి తీసుకున్నాక ఒక 10-15 నిమిషాలు ఇలాగే వదిలేయండి. దీని వలన పండ్లపై ఉన్న పెస్టిసైడ్ పౌడర్ వంటివన్నీ కూడా దూరం అయిపోతాయి. ఒక 10-15 నిమిషాల తర్వాత ద్రాక్ష పండ్లను కొంచెం లైట్గా పైపైన ఇలా రబ్ చేసినట్టుగా చేస్తూ బాగా కడగండి. ఇలా అన్ని ద్రాక్షలు కూడా కొంచెం రబ్ చేసినట్టుగా కడిగాక ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ నుండి బయటికి తీసి మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్ అంటే ఫ్రెష్ వాటర్లో కూడా కడిగి తీసుకోండి. సో ఇలా మనం మార్కెట్ నుండి తేగానే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు లేదా జ్యూస్లా చేసుకోవచ్చు. ముందుగా గ్రీన్ గ్రేప్ జ్యూస్ని చూపిస్తానండి. ఒక మిక్సర్ జార్లోకి 1 కప్పు ద్రాక్ష పండ్లను తీసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో 1 కప్పు తీసుకుంటున్నాను. సో ఇలా గ్రేప్స్ని తీసుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చక్కెరను తీసుకోండి. మీరు ఇంకా హెల్దీగా చేయాలంటే షుగర్కి బదులుగా 1 టేబుల్ స్పూన్ హనీని తీసుకొని చేయండి. హనీతో చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే 1 అరకప్పు చల్లటి నీళ్లను, అలాగే మంచి టేస్ట్ కోసం 1 పావు టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఇలా కొద్దిగా వేస్తే జ్యూస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చండి. అలాగే ఇందులోనే 1 అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను. ఇందులో నిమ్మరసం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి 1 అరచెక్క నిమ్మరసాన్ని పెట్టి తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న వీటిని ఇప్పుడు బాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా మనం 1-2 నిమిషాలు గ్రైండ్ చేసామంటే అన్నీ కూడా చక్కగా గ్రైండ్ అయిపోతాయి. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ జ్యూస్ని మనం ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా ఫిల్టర్ చేయడం వలన పైపైన ఉన్న పొట్టంతా కూడా ఫిల్టర్ అయిపోయి జ్యూస్ అనేది స్మూత్గా వస్తుంది. చూడండి, మన గ్రేప్ జ్యూస్ తయారైపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. 1 గ్లాస్లోకి 2 ఐస్ క్యూబ్స్ని తీసుకుంటున్నానండి, కొంచెం చల్లచల్లగా తాగడానికి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన గ్రీన్ గ్రేప్ జ్యూస్ని తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా మన హెల్దీ డ్రింక్ తయారైపోయింది. ఈ సీజన్లో విరివిగా దొరికే గ్రేప్స్తో ఓసారి ఈ డ్రింక్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా చాలా బాగుంటుంది. సో గ్రీన్ గ్రేప్ జ్యూస్ని ఎలా చేయాలో చూసాం కదా, ఇప్పుడు బ్లాక్ గ్రేప్ జ్యూస్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కూడా మళ్ళీ మిక్సీ గిన్నెలోకి 1 కప్పు నల్ల ద్రాక్ష పండ్లను తీసుకోండి. అలాగే ఇందులోనే చిటికెడంత ఉప్పుని, అలాగే 1 పావు టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకోండి. మిరియాల పొడి గ్రేప్ జ్యూస్లో చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఫస్ట్ వేసిన గ్రేప్ జ్యూస్లో అయినా కొంచెం మిరియాల పొడిని తీసుకోవచ్చు. లేదా మిరియాల పొడికి బదులుగా చిన్న అల్లం ముక్కని కానీ లేదా పుదీనా ఆకునైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పంచదారను, అలాగే 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండి తీసుకుందాం. మనం ఈ 2 రకాల గ్రేప్స్ని కూడా ఒకేలా జ్యూస్ చేసుకొని తాగేయచ్చండి. ఇందులోనే 1 అరకప్పు చల్లటి నీళ్ళను తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఒకసారి బాగా గ్రైండ్ చేసి ఈ జ్యూస్ని కూడా ఫిల్టర్ చేసి తీసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మంచి కలర్ఫుల్తో నల్ల ద్రాక్ష పండ్లతో జ్యూస్ తయారైపోయింది. ఇప్పుడు 1 గ్లాస్లోకి తీసుకుందాం.
ఇక్కడ నేను కొన్ని నల్ల ద్రాక్ష పళ్ళపైన ఉన్న పొట్టును కట్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. జ్యూస్ తాగేటప్పుడు వీటిని మధ్య మధ్యలో తింటూ తాగితే టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇందులోనే మనం తయారు చేసిన జ్యూస్ని కూడా తీసుకుందాం. మీరు కావాలంటే ఈ జ్యూస్లో కూడా ఒక రెండు ఐస్ క్యూబ్స్ని వేసి సర్వ్ చేశారంటే చల్ల చల్లగా మంచి టేస్ట్తో ఫ్రూట్ జ్యూస్ తయారైపోయింది. పిల్లలైతే ఈ కలర్ఫుల్ డ్రింక్ని చాలా బాగా ఇష్టపడతారు. ఇలా మనం ద్రాక్ష పండ్లతో అతి సులువుగా ఫ్రూట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ స్టైల్లో ఓసారి జ్యూస్ని ట్రై చేసి చూడండి. చాలా మంచి టేస్ట్తో ఇంట్లో అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.